రాష్ట్ర శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం ఉండగా బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టను, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి తీర్తామని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. నిజానికి ఈరోజు మేము 30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ. ఎవరి కోసం నష్టపోయినా? మా రైతుల కోసం నష్టపోయినా. కేంద్ర ప్రభుత్వం మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే 30,000 కోట్లు ఇస్తామని మా ఆర్థిక శాఖకు లేఖ రాసింది. యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అథారిటీ ఐఎమ్ సేయింగ్, నేను ఉత్త నోటి మాట చెప్తలేను, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తా ఉన్నా. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాకు లేఖ వచ్చింది, మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే సంవత్సరానికి 0.5% ఎఫ్ఆర్బిఎం ఎక్కువ ఇస్తాము అన్నారు. 0.5% అంటే మన రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయలు వస్తాయి. 5 ఏళ్ల మీద 7,000 కోట్ల రూపాయలంటే దాదాపు 35,000 కోట్ల రూపాయలు. 35,000 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయొచ్చు, ఎన్ని కొత్త రోడ్లు కానీ, భవనాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇంకెన్ని చేసి ఉండొచ్చు. మేము 35,000 కోట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డాం. 65 లక్షల మంది రైతులు మాకు ముఖ్యం, 35,000 కోట్లు కాదు. 65 లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం, రైతుల భవిష్యత్తు ముఖ్యమని అనుకున్నాం కనుకనే ఇవాళ 35,000 కోట్లు వదులుకున్నాం. 35,000 కోట్ల నగదా, 65 లక్షల రైతుల భవిష్యత్తు అన్నప్పుడు మాకు రైతుల భవిష్యత్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించింది. ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల. 35,000 కోట్లు వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత క్వశ్చన్ వస్తే చెప్పండి. ఎన్ని కొత్త ప్రోగ్రాములు చేయొచ్చు, మేము ఎన్ని స్కీములు కొత్తగా చేయొచ్చు. కానీ రైతుల భవిష్యత్తును మేము ఫలంగా పెట్టదలుచుకోలేదు. రైతు బిడ్డ కనుక కేసీఆర్ గారు నాకు 35,000 కోట్ల కంటే 65 లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం, రైతుల భవిష్యత్తు ముఖ్యమని కేసీఆర్ నిర్ణయించింది. దానికి మీరు ఎంత దుర్మార్గంగా అంటే వీళ్ళు మీటర్లు పెడతారు అని మాట్లాడితే ఇంకేమనాలి? పెట్టేదంటే ఎప్పుడో పెడతాం కదా. ఈ పాటికి మాకు 3వ సంవత్సరం 3 ఏళ్ళు 21,000 కోట్లు ఈ సంవత్సరానికి వచ్చేసి మాకు 21,000 కోట్లు చేతుంటే ఎన్ని కార్యక్రమాలు చేసి ఉండేవాళ్ళం. కానీ మేము వదులుకున్నాం. దాన్ని వదులుకున్నాం దేనికోసం? రైతుల ప్రయోజనాలు కాపాడడం కోసం, రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము చేసుకున్నాం. వాస్తవాలు ఇదైతే మీరు బతగాల్చి మీదేసేటువంటి ప్రయత్నం, దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు, ఇది మంచిది కాదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిన్న మా పార్టీ నాయకుడు దాసో శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీ విధానాల మీద గట్టిగా మాట్లాడింది. ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఆయన మాట్లాడితే, రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయనకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం, నీ పిల్లల్ని ఇది చేస్తాం అని ఇవన్నీ ఎవరెవరు ఫోన్ చేసింది. ఇప్పుడు ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, దాసో శ్రవణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఎవరెవరు ఫోన్ చేసిండ్రు, ఏ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి, ఇందులో అన్ని వివరాలు ఉన్నాయి. ఏ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది, ఏ టైంకి వచ్చింది కాల్ డేటా, ఎవరెవరు ఫోన్ చేసిండ్రు, ఆ వివరాలన్నీ కూడా తీసుకున్నాం. దీస్ ఆర్ ఆల్ ద కాల్ డేటాస్. దాసో శ్రవణ్కు రాత్రి 12 నుంచి తెల్లందాక ఫోన్లే. నేను చంపేస్తాం, నేను అది చేస్తాం, మా నాయకుడిని అంటావా, మమ్మల్ని అంటావా, మమ్మల్ని విమర్శిస్తావా, ఇది చేసిన వాళ్ళ ఫోటోలతో సహా అన్ని బయటకు వచ్చినాయి ఆ ఫోన్ నంబర్ల మీద. సో విషయం ఏంది, మీకు రాజకీయంగా ఎదుర్కోవడం చేత కాదు. ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడినప్పుడు మీకు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. అంటే తప్పు మాట్లాడేది మీరు, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడేది మీరు, డెఫినెట్గా మేము దాన్ని ప్రశ్నిస్తే మీరు మేము చంపేస్తాం, నీ పిల్లల సంగతి చూస్తాం, నీ అంతు చూస్తాం అని తన కుటుంబ సభ్యులను, తనను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడపదలుచుకుందా? కాంగ్రెస్ పార్టీ గుండాల చేతులకు పోయిందా? ఏం సంకేతం ఇస్తున్నారు మీరు ప్రజలకు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు? అంటే సమాధానం లేదు కనుక మిమ్మల్ని ఎవరు అడగొద్దు, మాట్లాడితే చంపేస్తాం, కొడతాం అని బెదిరించే ప్రయత్నానికి పాల్పడుతుందా కాంగ్రెస్ పార్టీ? ఇదా కాంగ్రెస్ పార్టీ విధానం? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను, ఏంటి మీ విధానం ఏంది? ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే ఉన్నమాట అంటే మీరు బెదిరిస్తారా? అంటే భయభ్రాంతులకు గురి చేయడమే మీ విధానమా? ఇటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆమోదిస్తారా? ఇదేనా కాంగ్రెస్ నాయకత్వం ప్రజలు చెప్పదలుచుకున్నది? అంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. బెదిరింపులకు గురి చేస్తారు. ఇయాల సమాజం కూడా గమనిస్తుంది, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. డెఫినెట్‌గా చట్టం తన చర్యలు తీసుకుంటది. వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, విచారణ జరుపుతారు. డెఫినెట్‌గా నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మంచివి కావు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఏం మెసేజ్ ఇస్తుండ్రు? పదవులు ముఖ్యమా, ఈ ప్రజాస్వామ్యం ముఖ్యమా? ప్రజాస్వామ్యంలో ఇటువంటి విధానాన్ని ప్రజలు హర్షిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దాన్ని ప్రోత్సహించదలుచుకుందా? దాసోజు 7 మీద నిన్న జరిగినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. పోలీసులు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏదో హాస్పిటల్ పని